హలో గైస్ వెల్కమ్ టు షేర్ ఐడియాస్ కి తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ విద్యలో అయితే మనకు గుడ్ న్యూస్ అయితే వచ్చింది ఎవరైతే ట్వంటీ టూ మార్క్స్ యాడ్ కావాలనుకున్నారో వాళ్ళకైతే మరో గుడ్ న్యూస్ అయితే వచ్చింది ఆ గుడ్ న్యూస్ అయితే వీడియో క్లారిటీ చెప్తాం ఇవ్వడానికి చూడండి చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా మన ఫస్ట్ టైం వస్తే సపోర్ట్ చేసుకొని పక్కన మలహన్ చేసుకోండి ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు లైక్ చేయని ఫ్రెండ్స్ అప్పుడే కొంచెం సపోర్ట్ అయితే ఉంటుంది ఇంకా డైరెక్ట్ టాపిక్ అయితే తెలియపోతాం ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించిన పిలువని ఫలితాలు అవకతవక అయితే జరిగాయి అనేసి మనకైతే ట్వంటీ టూ మార్క్స్ అయితే యాడ్ చేయాలని చెప్పారు వాటి సంబంధించి ఫైవ్ ఫైనల్ డేస్తో వచ్చింది ఒకసారి చూసుకోవచ్చు మనకి అయితే ఎస్ఐ కళేశ్వర ప్రియమణి రాత పరీక్షలో తప్పుగా ఇచ్చిన ఇరవై రెండు ప్రశ్నలకు ఇరవై రెండు మార్కులు ఇవ్వాలని ఎన్ఎస్యు రాష్ట్ర అధ్యక్షుడు వెంకట బాలము డిమాండ్ చేశారు ఉస్మానియా యూనివర్సిటీలో న్యాయం కోరుతూ నిరసన వ్యక్తం చేసిన ఎస్ఐ కళేశ్వర ప్రిమీ అభ్యర్థు మద్దతుగా ఎన్ఎస్యు రాష్ట్ర అధ్యక్షుడు వెంకట బాలము పాల్గొనడం జరిగింది నిరసన కార్యక్రమం అనంతరం ఎన్ఎస్యు రాష్ట్ర అధ్యక్షుడు వెంకట బాలముడి గాంధీభవన్లో వినీ పత్రం అందించగా అడిషనల్ డీజీపీ జితేంద్ర గారికి కలిసి ప్రిలిమరీ అభ్యర్థులు న్యాయం చేయాలని కోరుతూ వినతి పత్రం సమర్పించడం జరిగింది ఈ సందర్భంగా ఎన్ఎస్ఓ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట బాను మాట్లాడుతూ ఎస్ఐ కాళేశ్వర ప్రిమరీ కట్ ఆఫ్ మార్క్స్లో జరిగిన అవకతవకలపై డీజీపీకి వినతి పత్రం అందించడం జరిగిందని తప్పుడు ప్రశ్నలతో అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారని తప్పుగా ఇచ్చిన ఇరవై రెండు ప్రశ్నలకు ఇరవై రెండు మార్కులు ఇవ్వని ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులను లిస్టులో పెట్టలేదని ప్రతి అభ్యర్థి మార్కు లిస్టు రిలీజ్ చేయాలని ఏ లక్షల మంది నిరుద్యోగ జీవితాలకు ప్రభుత్వ చెలగాట ఆడుతుందని ఈ విషయాలపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని వెంకట బాలమూరి డిమాండ్ చేశారు చూడొచ్చేసి మనకైతే ఫైనల్ స్టేజ్కి అయితే వెళ్ళింది ట్వంటీ టూ మార్క్స్ అయితే యాడ్ చేయాలనేసి నిన్న చూస్తే మనకైతే ఓసీ సంఘాలు అలాగే మన చూస్తే మనకైతే బీసీ సంఘాలు ఈరోజు ఎన్ఎస్యు రాష్ట్ర అధ్యక్షుడు వెంకట బాలమూరి డిమాండ్ అయితే చేయడం జరిగింది మొత్తానికి అయితే అందరూ ఏకమయ్యి మనకైతే ట్వంటీ టూ మార్క్స్ అయితే కలపాలని చూస్తున్నారు ఎస్ఏ కాలేజ్కి సంబంధించిన మార్క్స్ వల్ల అవకతవకలు అయితే జరిగాయి కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థికి రెండు రెండు మార్కులు అయితే కలపాలని డిమాండ్ అయితే చేస్తున్నారు కాబట్టి మ్యాక్సిమం మనకైతే మార్క్స్ కలిపే అవకాశం కనిపిస్తుంది ఇప్పటికే మనకైతే అడిషనల్ డీజీపీ జితేంద్ర గారి కూడా వినతి పత్రం అయితే అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి ఒకవేళ పట్టించుకోపోతే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ధనాలు చేస్తా అని చెప్పారు బట్ మ్యాక్సిమం మనకైతే ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది ఇది ఫేస్ వాళ్ళు మనకైతే మ్యాక్సిమం అయితే మార్క్స్ కలిపే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే అందరూ ఏకమే మనకైతే డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ప్రభుత్వం కూడా ఏదో ఒక సొల్యూషన్ ఆలోచించే అవకాశం మీద కనిపిస్తుంది ఇది ఫేస్ వాళ్ళు కొత్త ఒక్క లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సప్లైస్ ఒక హోన్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ